విజయత్ గారు చూసేది ఉంటే బాగుంటుంది. పెదవేగిలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తవుతుంది. ఆ కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఉదయం అక్కడ అటెండ్ అయ్యి పెదవేగిలో అటెండ్ అయ్యి 10 గంటలకు మీ కాన్స్టెంట్స్ వస్తాను సైకిల్ యాత్రిక అనేసి నాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము నియోజకవర్గంలో అందరం కూడా ఎంపీ గారు వస్తున్నారనేసి సైకిల్ యాత్రిక అని కూడా మేము చక్కగా ఏర్పాట్లు చేసుకున్నాం. కరెక్ట్ టైంకి సార్ వచ్చేసారు. సో చాలా బాగా హుషారుగా సైకిల్ అన్నీ కూడా మేము తొక్కాం. ఆయన కూడా ఇంకా అందరికన్నా హుషారుగా కూడా చాలా సైకిల్ బాగా తొక్కారు సార్. అనుకోకుండా తొందరలోనే ఆయనకి ఏంటంటే నాకు ఆల్రెడీ ముందుగా ఇంటిమేట్ చేశారు కొంచెం గత కొద్ది రోజులుగా బాగా ఆయాసంగాను తర్వాత రొంప దగ్గు ఇవన్నీ ఉంది కాబట్టి కొంచెం నేను త్వరగా వెళ్తాను అంతేకాకుండా ఇవన్నీ వెళ్ళాలన్నారు. చాలా హుషారుగా జనాలు చాలా బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. చాలా బాగా అక్కడ మాట్లాడి అందరినీ కూడా చాలా హుషారుగా మాట్లాడారు. ప్రత్యేక హోదా మీద సీఎం గారు ఏదైతే కష్టపడుతున్నారో అవన్నీ చెప్పారు. సో చాలా హ్యాపీగా వెళ్ళారు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన కొంచెం ఆయాసంగా ఉండి పెయిన్ వచ్చిందనేసి తెలిసింది. చాలా మంచి వ్యక్తి మన ఎంపీ గారు, మా ఎంపీ గారు మాగంటి బాబు గారు. అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు చాలా సేఫ్గా ఉన్నారనేసి కూడా మాకు డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్తున్నారు. 100% ఆయన చక్కగా విజయంతో మళ్ళీ తిరిగి వస్తారు, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు, చక్కగా మళ్ళీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. డెఫినెట్గా ఎవ్వరు కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి. మంచి వ్యక్తి, అందరు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఆయనకు ఉన్నాయి. సో డెఫినెట్గా ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుంటారు. ఎక్కువ మరి బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప మరొకటి కాదని నేను అనుకుంటాను. డాక్టర్స్ అయితే ఏ విధమైన ప్రాబ్లం లేదు, మాగంటి బాబు గారి యొక్క ఆరోగ్యం స్టేబుల్గా ఉంది. మరి అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా మరి ఆయన పూర్తి ఆరోగ్య స్థితిలోనే ఉన్నారు, ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఇక్కడ మరి ఏదైతే ఆంధ్ర హాస్పిటల్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మరి తీసుకుని వెంటనే విజయవాడకు రిఫర్ చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా బాబుగారికి ఆరోగ్యాన్ని గురించి కానీ బాబుగారి గురించి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.